हाई फ्रेंड्स अंदर की नमस्कार। एपी प्रभुत्व उद्योग विद्युत तो नड़चे द्विचक्र वाहन पंपणी चेयर पुनरुत्पादक इंधन वनर शाख अंत नैट क्या निर्णय जरिए प्रतिपादन के संबंधी केन्द्र प्रभुत्म अमति जरिए पधका जूलई मोदी वार प्रारंभ अपडेट विद्लम जरिए राष्ट्र में विविध प्रभुत्व शाखा पनीचे सुमार 10 लक्ष मंदिर प्रभुत्व उद्योग वीरों मोदी विड़ता वीरों लक्ष मंद की जूलई मोदी वार पंपणी नैट क्या निर्णय जरिए उद्योग मुझे एट डबूल చెల్లించాల్సిన అవసరం అనేది లేదు। దీనికి సంబంధించి వాయిదా పద్ధతిలో ఈ యొక్క అమౌంట్ అనేది వాహన తయారీ సంస్థకైతే వెళ్ళడం జరుగుతుంది। అయితే దీనికి సంబంధించిన డబ్బులు అనేది మీ యొక్క జీతం నుంచి ప్రతి నెల అమౌంట్ అనేది ఈ యొక్క వాహన తయారు చేసిన కంపెనీకైతే వెళ్ళడం జరుగుతుంది। ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని వారైతే తెలియజేయడం జరిగింది। ఈ వాహనానికి సంబంధించి 3 సంవత్సరాల పాటు ఏదైనా సమస్యలు గనుక ఉన్నట్లయితే పూర్తి బాధ్యత ఆ వాహనం తయారు చేసిన కంపెనీ అయితే మీకైతే భరిస్తుంది। ఇక ఈ వాహనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది। 1 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న వాహనానికి 10,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందని నెట్కాబ్ ఎండి రమణారెడ్డి గారైతే తెలియజేయడం జరిగింది। అయితే బండి వేగాన్ని బట్టి గరిష్టంగా 25,000 నుంచి 30,000 వరకు సబ్సిడీ వస్తుందని వారైతే తెలియజేయడం జరిగింది। నెట్కాబ్ అందించే వాహనాలు గంటకు 25 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో అయితే నడవడం జరుగుతుంది। ఈ వాహనానికి ఒకసారి ఛార్జింగ్ అనుక చేసినట్లయితే 3 యూనిట్ల ఖర్చు అనేది అవుతుందని సుమారుగా ఈ 3 యూనిట్లతో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని వారైతే తెలియజేయడం జరిగింది। అయితే ఈ వాహనాలను జూలై మొదటి వారంలో పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది। కాబట్టి జూలై మొదటి వారంలో అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నాకు తెలిసినంత వరకు ఈ వాహనాలు అనేది ప్రభుత్వ ఉద్యోగులకైతే పంపిణీ చేయడం జరుగుతుంది। రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మొదటి దశగా 100,000 మందికి జూలై మొదటి వారంలో అయితే పంపిణీ చేయడం జరుగుతుంది। దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 25,000 నుంచి 30,000 వరకు సబ్సిడీ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది। మిగతా అమౌంట్ అనేది మీ సాలరీ నుంచి ప్రతి నెల కొంత అమౌంట్ అనేది కట్ అనేది అవడం జరుగుతుంది।